హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ సిక్స్ న్యూస్ ఈరోజు ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా మనం కల్వకుర్తి మండలిలో ఉన్నాము సో మార్చాల ఎంపీటీసీ అయిన సంతోష మల్లేశ్వర్ రోజు మనతో ఉన్నారు మరి ఇక్కడ ఎంపీటీసీగా ఎలక్ట్ అయిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ చేశారు మరి వారి రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు మరిన్ని విషయాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఓకే సార్ ఎలా ఉన్నారు మేడం సంతోష మల్లేష్ గారు ఎంపీటీసీ ఎంపీటీసీ కాకముందు అసలు మీరు ఏం చేసేవారు అంటే ఎక్కడ పుట్టారు మీ గురించి ఎడ్యుకేషన్ వైజ్ కానీ కంప్లీట్ చేశారు సొంత మార్చల గ్రామమే కలగురు మండలం నార్కొండ జిల్లా మేము ఎంటీసీ కాకముందుకు వ్యవసాయం చేసేవాళ్ళం ఇంత ముందుకు వ్యాపారం చేసేవాళ్ళం మేము చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా పాల్గొనే వాళ్ళం హై స్కూల్ స్థాయి నుంచి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ మేము చురుగ్గా పాల్గొని దా మేము పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే మేము రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే వాళ్ళం ఇయర్స్ పాల్గొంటున్నాము మేము మేము అంటే గతంలో టీపీలో బాగా పనిచేసే వాళ్ళము మా మేము ప్రస్తుతం ఎమ్మెల్యే జయపల్లా గారి కింద మేము అందరం పనిచేస్తూ ఉన్నాము ఎమ్మెల్యే గారు నైన్టీ నైన్లో టీపీ నుంచి ఫస్ట్ స్టార్కి ఇచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా మేము ఎమ్మెల్యే గారు అడుగుజులు నడుస్తూ ఉన్నాము మేము ఈరోజు మాకు మా రెండు నెలల పంతొమ్మిదిలో మేము టిఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడి విజయం సాధించినాము గ్రాన్ని వాట్ల మేడం టూ నైన్ టూ మనకు చూసుకుంటే ఈ మార్చాల చాలా పెద్ద వీల్లేసి మనకి ఇక్కడ మండల్లో లో చూసుకుంటే కల్వకుర్తిలో ఇన్ని ఓట్ల మెజారిటీతో వినవడానికి కానీ మీరు ఈ ఎలక్షన్స్ లో గెలుపొందడానికి ఏమైనా హామీలు ఇచ్చారస్ మేడం మేము మేము ఎయిటీన్ నిర్సన్స్ కూడా మేము పాజిటివ్గా ఊర్లో అన్ని కులాలను అన్ని కులాలను మతాలను కలుపుకొని పని చేయడం జరిగింది ఏదన్నా దసరా పండుగ వచ్చినా కానీ ఉగాది పండుగ వచ్చినా కానీ తర్వాత మా ఊళ్ళో ప్రత్యేకంగా శ్రీరామ నవమి ఏర్పాటు చేస్తారు మేము ఆ రోజైన మేము చాలా మేము ఒక మూడు రోజుల్లో ఒక వారం రోజుల ముందు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మేము అందరితో కలిసి ఆ విధంగా ముందుకు పోయేవాళ్ళం అంటే మేము అంటే వ్యక్తిగతంగా నేను మా గ్రామ ప్రజలతోటి కలిసి మెలిచి ఉండడం మా గ్రామ పెద్దలతోటి నేను అన్ని విషయాలు వాళ్ళతోటి కులకషంగా చర్చించి వాళ్ళు చెప్పినట్టుగా నేను వినుకుంటూ వచ్చేవాడిని వాళ్ళు నా మంచితనం చూసి సౌమి సౌమ్యుడిగా వాళ్ళ దగ్గర పేరు తెచ్చుకున్నాను అదే విషయంలో వాళ్ళు నాకు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ అయితే బాగుంటుంది గెలుస్తారని చెప్పి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది నేను వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మా పెద్దల మా పెద్దల అనుగుణంగానే వాళ్ళ నిర్ణయం ప్రకారమే నేను ఈరోజు ముందు ముందుకు వెళ్తున్నాను ఎందుకంటే మా మండలు గ్రా మా మా గ్రామ పంచాయతీ పెద్దది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఉమ్మడి మామనాడు జిల్లాలో మా గ్రామ పంచాయతీకి మూడు సార్లు మాకు ఉత్తమ గ్రామపంచాయత్ అవార్డు అవార్డు రావడం జరిగింది మేము రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కూడా మాకు ఉత్తమ నార్కన్ గ్రామపంచ్లోకి మరి సర్పంచ్ అంటే ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటే సర్పంచ్ గా పోటీ చేయాలి ఎలా అయినా గెలవాలి అన్న థాట్స్ ఉంటాయి సో మీకు అలా ఏమైనా అనిపించింది సర్పంచ్ గా పోటీ జనవరిలో సర్పంచ్ ఎలక్షన్ కోడ్ పడింది మేడం బీసీ జనరల్ వచ్చింది మా టీఆర్ఎస్ మా టీఆర్ఎస్ గ్రూప్లో ఎమ్మెల్యే గారికి అందరూ చాలామంది చాలా ఎక్కువగా కష్టపడి పనిచేసినారు అందులో నేను కూడా ముఖ్యున్ని కాకపోతే మా గ్రామ పెద్దలు ఏంటంటే మాకు ఇక్కడ మా మండల్లో ఇంతవరకు మాధవే గారు అని చెప్పేసి ఆయన మూడుసార్లు సర్పంచ్గా ఎంపీపీగా పనిచేసిండు పెద్ద గ్రామ పంచాయతీ ఒకసారి అయితే ఒకసారి మళ్ళీ మాధవ్ అయితే పోవడం అని చెప్పేసి మా పార్టీ కార్యకర్తల నిర్ణయం మా పెద్దల నిర్ణయం ప్రకారము మేము మాధవ్య గారిని నిలవడం జరిగింది కాబట్టి దురదృష్టం కొంచెం ఒక కొన్ని తోటి మేము ఓడిపోవడం జరిగింది సర్పంచ్ నేను టికెట్ ఆశించిన కాకపోతే మా పెద్దలు ఏమన్నారంటే ఇంకా మీకు రాబోయే భవిష్యత్తు ఉంటుంది ఒకసారి పెద్ద మనిషికి ఇద్దామని చెప్పేస్తే మా పెద్దల నిర్ణయ ప్రకారం మేము డ్రాప్ కావడం జరిగింది మేము కూడా మాధవ్ గారికి చాలా అన్ని రకాలుగా మేము హార్డ్ వర్క్ చేయడం జరిగింది కాకపోతే కొన్ని సమీకరణాల వల్ల మాధవ్య గారు మా సర్పంచ్ క్యాండిడేట్ ఓడిపోవడం జరిగింది అది కొంచెం మేము చాలా బాధపడాల్సిన విషయం అనేవి నేను సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మరి ఎంపీటీసీ గా ఎలెక్ట్ అయ్యారు సో ఎలా అనిపిస్తుంది మీకు ప్రెసెంట్ ఇప్పుడు ఎంపీటీసీ వ్యవస్థ గురించి కానీ తీసుకుంటే అంటే గ్రామ పంచాయతీలో ఒక ప్రత్యేకమైన ఛాంబర్ లేదు మాకంటూ సీట్ లేదు అనే విషయం ప్రతి ఒక్క ఎంపీటీసీ అసంతృప్తి భావనతో ఉన్నారు సో మీ ఒపీనియన్ మేడం వాస్తవం చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మనకు మనకు ఆ రకమైనటువంటి మనకు నిర్ణయం ఉద్దేశాలు మనకు ఏర్పాటు చేస్తుందో మాకు మండల్లో పోతే మాకు అన్ని అవకాశాలు ఉంటాయి గ్రామ పంచాయతీ పరిధిలో మాకు కూడా ఒక సర్పంచ్ స్థాయి తర్వాత మాకు కూడా అంత ప్రియారిటీ ఉంటుంది కాకపోతే మాకు ప్రత్యేక చాంబరు గ్రామ పంచాయతీ లేకపోవచ్చు కానీ మేము సర్పంచ్ గారితో వారి వార్డు సభ్యులతో పంచాయతీ సెక్రటరీతో కలిసి పనిచేయడం జరుగుతుంది మేడం ఆ బా భావన ఉంది కానీ ప్రభుత్వం ఆ రకంగా ఆ జీవో ఇష్యూ చేస్తేనే కదా వీళ్ళు మాత్రం మాకు ఏర్పాటు చేసేది ఆ రకంగా మనం కూడా ఎవరిని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేకపోతున్నాం సో సర్పంచ్ని వార్డ్ మెంబర్స్ ఉప సర్పంచ్ పంచాయతీ కార్యదర్శితో కలిసి మేము పనిచేయడం జరుగుతుంది మేడం హండ్రెడ్ పర్సెంట్ మేడం మాకు కల్కొద్ద నియోజకవర్గంలోనే మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎంపీ రామన్ సార్ గారు కానీ మా ఊరు గురించి ఎక్కడ పోయినా బాగా చెప్తారు ఎందుకంటే రాజకీయ రాజకీయం అంటే ఓటు అంటే ఓట్లు వేసినంత వరకు ఆ ఊర్లో అంటే కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ఆ బీజేపీ కానీ ఉంటారు గెలిచిన తర్వాత అన్ని పార్టీలు అంటే అంటే యూనిటీగా అంటే ఒక ఒక ఐకమత్యం తోటి ముందుకెళ్ళడానికి మా ఊరు ఆదర్శమని చెప్పేసి మా ప్రజా వేరే మండలాల్లో వేరే ఊర్లో మా ఊరు గురించి చెప్పడం జరుగుతుంది మేడం ఓకే పార్టీలో ఖచ్చితంగా వర్క్ చేసి వర్క్ చేసుకుంటాం ఆ తర్వాత ఓకే మరి ఎంపీటీసీ ఎలక్షన్స్ టైంలో మీ ఊరి పెద్దలు కానీ గ్రామ ప్రజలు కానీ మనకి పార్టీ తరపు నుంచి నాయకులు కానీ మీకు ఎలా సపోర్ట్ చేశారో అంటే అందరి సపోర్ట్ మీకు మరి లభించింది మేడం ముఖ్యంగా మా పెద్దలు నాకు మా కన్నట్గా డిగ్రీన తర్వాత నేను అంద యువ యువత సంఘాలను కానీ మహిళా సంఘాలను కానీ తర్వాత అన్ని సంఘాలను కలుపుకొని నేను ప్రచారం చేయడం జరిగింది ఉద్యోగ ఉద్యోగులతోటి కూడా నేను నేను నా సొంతంగా నేను వాళ్ళకి ఎక్కడ వాళ్ళైతే ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడి మీ ఆశీర్వాదం నాకు నాకు కావాలని చెప్పేసి నేను వాళ్ళతోటి నేను ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అదే రకంగా మలేషియా అనే వ్యక్తి అంటే మనకు మంచిగుట్టాడు అంటే అందరితో కలుపుకొని పోతాడు ఏ అంటే ఏ నైట్ అయినా ఆపదంట వస్తాడు ఏదైనా యాక్సిడెంట్ అయినా సరే కానీ మెడికల్ పరంగా కానీ అదే తీసుకొని పోతాడు ఎవరైనా ఎవరన్నా గిట్లే ఎవరైనా ఆరోగ్య పరంగా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి మాకు ఆ రకమైన మూమెంట్ మనం మనం ప్రజల్లో ఉన్నాం కాబట్టి ప్రజల గుర్తించి మా ప్రజల గుర్తించి మమ్మల్ని విజయానికి వాళ్ళందరూ దోహదపడ్డారు మేడం ఓకే మరి ఇప్పుడు మనకి ఎంపీటీసీ కోటాలో ఎంత వరకు ఫండ్స్ వచ్చినాయి అంటే మీరు ఎంపిటిసి అయిన తర్వాత మన విలేజ్ లో ఏమేం డెవలప్మెంట్ చేశారు అనుకోవచ్చు అంటే మేము విజిట్ చేసిన దానిలో చాలా వరకు అయితే డెవలప్మెంట్ పర్పస్ కనిపిస్తుంది ఇంతకు ముందు కన్నా ఈసారి ఎక్కడ గల్లి గల్లీలో చేసే రోడ్లు ఏర్పాట్లు సో మీకు ఎలా అనిపిస్తుంది మేడం నేను అంటే రెండు వేల పంతొమ్మిదిలో జనవరిలో సర్పంచ్ ఎలక్షన్ జరిగింది ఏప్రిల్ మే మేలో మా ఎంపీ సెలక్షన్ జరిగినాయి మేము ప్రమాణ స్వీకరించిన తర్వాత మాకు ఆ రోజు నుంచి రోజు వరకు కూడా ముఖ్యంగా మేము చేసిన పనులు ఏంటంటే వేదిక నిర్మాణము మైనారిటీ కమ్యూనిటీ హాలు బీసీ కమ్యూనిటీ వాళ్ళు అంతర్గత డ్రైనేజ్ నిర్మాణాలు అంతర్గతంగా ఉన్నటువంటి పెద్ద ఎత్తున శిశువుల నిర్మాణం కానీ తర్వాత ముఖ్యంగా ఏంటంటే మాకు పెద్ద వరం ఏంటంటే గౌరవ ఎంపీ రామసార్ గారు గౌరవ ఎమ్మెల్యే యాదవ్ గారు ఇద్దరు ఇద్దరు ఇద్దరి దగ్గరికి మా గ్రామ పెద్దలు మేమందరం కలిసి మా బాడీ మొత్తం కలిసిపోయి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే రెండు వేల ఇరవై సమ రెండు వేల ఇరవై సంవత్సరంలో నేషనల్ అధికారులతోటి మాట్లాడి మాకు ఐదు కోట్ల డివైడ్ రిపోర్ట్ చేయడం జరిగింది మేడం మేము ఈ టర్మ్లో చాలా ఆనంద ఆనందకరమైన విషయము మాకు పెద్ద ప్రాజెక్టు ఐదు కోట్ల ప్రాజెక్టు మాకు రాముల సార్ గారు కానీ జయపాల్ యాదవ్ గారు కానీ ఇవ్వడం జరిగింది మేడం మాకు తర్వాత అంతర్గతంగా డ్రైనేజీలు శిశువులు కూడా పెద్ద ఎత్తున చేసినాం మేడం ఇప్పుడు ప్రజెంట్గా కూడా మాకు ఇంకా ఒక ఐదు శిస్టులు ప్రభుత్వలు వచ్చినాయి శివపారతిధి ప్రసంగాన్ని కూడా ఎమ్మెల్యే గారు పది లక్షలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు మాకు ఇచ్చారు మేము నెలాఖరు వరకు కూడా ఫౌండేషన్ కార్యక్రమం పెట్టుకుంటున్నాం మేడం ఆ విధంగా ముందుకెళ్తున్నాం మేడం మనకి ఎడ్యుకేషనల్ మేడం మండల్లోనే మాకు మూడు స్కూల్ ఉన్నాయి మేడం హై స్కూల్ ఉంది ప్రాథమికోన్నత పాఠశాల ఉంది అర్జనవాడ స్కూల్ అని మూడు స్కూల్ ఉన్నాయి మేడం ఇక్కడ కాడమిలీ దగ్గర కూడా ఒక స్కూల్ ఉంది మొత్తం నా స్కూల్ నాలుగు స్కూల్ ఉన్నాయి మేడం అయితే మాకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే గతంలో పనిచేసే సర్పంచ్లు కానీ ఎంపీసీలు కానీ వార్డ్ మెంబర్లు కానీ గ్రామ పెద్దలు కానీ మా హై అంటే ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ప్రేమ ప్రేమ చూపించి వాళ్ళకు టెన్త్ క్లాస్ పిల్లలకు ఇప్పుడు మార్చ్ అంటే ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయ్యే వరకు ఉదయం పూట టిఫిన్ ఏర్పాటు కానీ నైట్ పూట వాళ్ళకు అమ్మాయిలకు అబ్బాయిలకు షెల్టర్ ఏర్పాటు అంటే వాళ్ళకి ఒక రూమ్ ఒక ఒక మంచి ఏర్పాటు చేసి వాళ్ళ స్పెషల్ క్లాస్ ఏర్పాటు చేసి కూడా మేమందరం మా రిజల్ట్ అంటే మండలో ఎస్ఎస్సి బ్యాచ్లో మాకు రిజల్ట్ ఎక్కువ వచ్చే విధంగా మేము ముందుకు తీసుకుపోతూ ఉన్నాం మాకు ఇక్కడ ప్రజెంట్గా మేడం హై స్కూల్లో ఐదు మంది పిల్లలు ఇప్పుడు చదువుతూ ఉన్నారు చదువుతూ ఉన్నారు మాకు పద్నాలుగు విలేజ్లకి వెళ్ళి మా ఊరికి వస్తారు మేడం ఫోర్ విలేజెస్కి వెళ్ళి మా ఊరికి వస్తారు వాళ్ళు ఎవ్వరు వాళ్ళకి ఎక్కడ కూడా రవాణా సౌకర్యం కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తాగునీటి సౌకర్యం కానీ క్లాస్ రూమ్లో ఎక్కడ ఏది ఇబ్బంది ఉన్నా కానీ ఆ ప్రధాన పద్యాలు మాకు చెప్తారు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్య పరిష్కరిస్తా మేడం విజిట్ చేస్తూ సార్ అంగన్వాడి ఫుడ్ ఎట్లా ఉంది మేడం హై స్కూల్లో కూడా మేము మధ్యాహ్న భోజనం కూడా అప్పుడు చెక్ చేస్తూ ఉంటాము వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు కూడా మంచి నాణ్యాన్ని అందిస్తారు నాణ్యమైన భోజనం అందిస్తారు అదే అంగన్వాడీ సెంటర్ కూడా తనిఖీ ఇస్తాం వాళ్ళు కూడా పిల్లలకు పోషకార పదార్థాలు వాళ్ళు పెడతారు తర్వాత మనకు పీజీ సెంటర్ ఉంది మేడం పీజీ సెంటర్ ఉంది అక్కడ కూడా మాకు అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ ఏఏఎం మాసావర్గాలు కానీ కూడా మేము కలిసిమెలిచి మేము కరోనా టైంలో లో అందరూ భయపడితే కూడా మేము అందరం ముందుకెళ్ళి వారికి అన్ని ఆరోగ్యమైన విషయాలు చెప్పేసి కరోనా టీకా వాళ్ళకి అందరూ వేయించడం మేడం టీకా వేయించడం జరిగింది మేడం స్వయంగా నేను సర్పంచ్ గారు కుటుంబ సభ్యుల దగ్గరికి రాలేదు కోవిడ్ టైంలో మరి ఒక ప్రజాప్రతినిధిగా మరి మీరు వెళ్ళి అలా బాధ్యతలు స్వీకరించడం కానీ వాళ్ళకి అండగా ఇవ్వడం కానీ అసలు ఎలా అనిపించింది మేడం ప్రపంచంలో అన్ని జన్మలో కన్నా మనోజనం గొప్పది మేడం ఇక సరే ఇక మేము ధైర్యం చేసినాం మేము మా పాలక మండలి మా సర్పంచ్ గారు మా అందరం కలిసి జనాలకు విస్తృతంగా పర్యటించినాం డాక్టర్లతో మాట్లాడు ఎప్పుడప్పుడు మాట్లాడుతూ ఎవరైనా కరోనాకు గురైన వాళ్ళకి కూడా వాళ్ళకి ఎంబర్ ట్రీట్మెంట్ చేయించడం తర్వాత వాళ్ళ వ్యక్తిగతంగా ఒక రూమ్లో సపరేట్గా ఉంచడం తర్వాత ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే కూడా మిమ్మల్ని హైదరాబాద్ అని మా నాడగానే హాస్పిటల్లో వెళ్ళిపోయని చెప్పడం వీళ్ళు అనుకోకుండా ఒకరి చనిపోతే కూడా మేము మా గ్రామ పంచాయతీ డాక్టర్ ఏర్పాటు చేసి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి కూడా మేము జేసీ పెట్టి కూడా వాళ్ళని అది వాళ్ళని ఖననం చేయడం జరిగింది మేడం ఓకే మనకి కోవిడ్ టైంలో ఇక్కడ ఏమైనా అంటే హెల్పింగ్ చేయడం జరిగిందా సార్ అంటే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం కానీ మరి కోవిడ్ పేషెంట్స్కి ఇట్లా బలమైన ఫుడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం మేము మేడం మేము కూరగాయలు పంపిణీ చేసినాం మేడం కూరగాయలు పంపిణీ చేసినాం ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు సెకండ్ ఒకసారి కరోనా వచ్చినప్పుడు కూరగాయలు పంపిణీ చేసినాం ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేసినాం మేడం ఓకే మరి ఎంపీటీసీ అయిన తర్వాత కోవిడ్ వచ్చింది టూ ఇయర్స్ అసలు ఏం చేయలేని సిచ్యువేషన్ మరి ఆ టైంలో తర్వాత అసలు ఎంపీటీసీ మరి గెలిచిన తర్వాత ఎప్పుడైనా ఫీల్ సార్ అంటే ఏం చేయలేకున్న పరిస్థితుల్లో ఉన్నాము ఈ టూ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది ఇంకా కనుక ఈ టూ ఇయర్స్లో ఏమైనా డెవలప్మెంట్ చేసుకునే ఛాన్స్ ఉండేది మేడం మీరు అన్నది వాస్తవం అదే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే కరోనా అనేది ప్రపంచం మొత్తం వచ్చింది ఒక మన తెలంగాణ మన ఆంధ్ర భారతదేశం ఒకటి కాదు ప్రపంచమే అతలాగుతులమైపోయింది ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది అందులో ఇక మనం కూడా అంటే మనం కూడా అధైర్యపడకుండా మనం కూడా ధైర్యంగా ఉంటూ మన ప్రజలు నా గ్రామ ప్రజలు మంచి ఉండాలని చెప్పేసి మనం వారికి ఏ విధంగా సాయపడాలి ఆ విధంగా సహాయపడడం అందరం ఇప్పుడు దేవుని దేవాలైతే అయితే ఒక నైంటీ నైన్ పర్సెంట్ మాకైతే పెద్ద ఇబ్బంది జరగలేదు మేము ప్రజల్ని అందరినీ ఆ విధంగా అలర్ట్ చేసేసి మేము ముందుకెళ్ళినాం మేడం కాకపోతే మీరు అన్నట్టు టూ ఇయర్స్ కరోనా వచ్చింది డెవలప్మెంట్ కాలేదు కదా మాకు టూ ఇయర్స్ కరోనా వల్ల కొంచెం ఇబ్బంది జరిగిన మాట వాస్తమే కానీ టూ ఇయర్స్ కరోనా కరోనా అయిపోయిన తర్వాత మేము లాస్ట్ ఇయర్ మే ట్వంటీ తారీఖు నాడు మేము సప్తేంద్ర రెడ్డి మేడాన్ని మేము ఆహ్వానించి పెద్ద ఎత్తున తొమ్మిది కార్యక్రమాలు మేడం ప్రారంభోత్సవాలు శంకుస్థా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు తొమ్మిది శిలాపాలకు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సత్యేంద్ర రెడ్డి మేడం గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఎంపీ రాముల సారు ఎమ్మెల్యే జయపాల గారు తర్వాత ఎమ్మెల్సీలు మొత్తం మన కలగురిది బాడీ మొత్తం మేము పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టేసి సక్సెస్ చేసుకున్నాం మేడం ఆ రోజు కూడా మాకు మంత్రి గారు కూడా చాలా అనేకమైన హామీలు ఇచ్చారు హామీల ప్రకారం కూడా ఈరోజు మాకు అన్నీ మంజూరు అయినాయి మేడం శాంక్షన్ అయినాయి మన ఊరు మన బడి పని నడుస్తుంది అన్ని భవనాలు కూడా పూర్తి అయ్యే దశలో ఉన్నాయి మాకు ఐదు ఐదు కొత్తగా ఇంత ముందు చెప్పినా కదా ఐసీసీ లో కూడా మంజూరు అయినాయి ప్రొజెక్ట్ వచ్చినాయి ఈ వారం వరకు వర్క్ స్టార్ట్ చేస్తాం మేడం ఓకే మనకి ఇప్పుడు ఉన్న ఎంపీటీసీ వ్యవస్థను తీసుకుంటే ఓన్లీ ఎంపీపీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి ఎంపీపీ ఎలక్షన్స్ కి మాత్రమే పెద్దపీట వేస్తున్నారు లేకుంటే మా ఎంపీటీసీ మరి పట్టించుకున్న పాపాన పోవట్లేదు అని ప్రతి ఒక్క ఎంపీటీసీ కొంచెం అయితే ఒపీనియన్ మరి వ్యక్తం చేస్తున్నారు సో మీ ఒపీనియన్ ఏంటి సార్ మేడం అక్కడ అక్కడక్కడ ఇలాంటి పరిణామాలు ఉన్నాయి కాకపోతే మేము ఏంటంటే మా ఎమ్మెల్యే గారి దగ్గర మేము ఇరవై సంవత్సరం పద్దెనిమిది ఇరవై పని పనిచేస్తున్నాం కాబట్టి ఏదైనా మా ప్రతి ఎమ్మెల్యే గారితో మేము వెళ్తుంటాం మాకు ఏ సమస్య ఉన్నా సార్ చెప్తాం మాకు వెంబడి ఆ రకమైన పనులు మేము చేయించుకుంటున్నాం కాబట్టి మాకు అబ్బాయి అనేది కొంచెం తక్కువనే ఉంది మేడం ఎందుకంటే ఇరవై నాలుగు కంటే ఎమ్మెల్యే గారు ఏమైనా ఫాలో అప్ ఉంటాము మాకు మండలానికి వచ్చినప్పుడు కానీ పెద్ద సమస్య ఉంటే ఎంబడి హైదరాబాద్ వెళ్ళిపోయి సార్ గారితో పని చేయి అది ఏ శాఖ అయితే ఉంటుందో ఆ శాఖకి వెళ్ళి మేము వెంబడి మన గ్రామానికి ఏ పని కావాలో పని చేయించుకుంటాం మేడం మనకి ఎమ్మెల్యే సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మేడం ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఆయన సర్పంచ్ సార్ నుంచి ఎమ్ఎ మూడు సార్లు గెలిచింది కాబట్టి ఆయన గ్రామ స్థాయిలో విధంగా సమస్యలు ఉంటే ఆయ ఆ ఎమ్మెల్యే గారు గెలుసు కాబట్టి మేము పోతే మా సమస్య మొత్తం టెక్ అప్ తీసుకుంటాం మేడం మరి మనకి ఇంతకు ముందు చూసుకుంటే ఎమ్మెల్యేలు ఓన్లీ ఎలక్షన్స్ టైం లోనే మనకి కనిపించే వాళ్ళు తర్వాత కనుమరుగయ్యే వాళ్ళు మరి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన టైం లోనే చూసేవాళ్ళు కానీ ఇప్పుడున్న ప్రెసెంట్ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్కి కానీ మనకి గడప గడపకి తిరుగుతూ ఎప్పుడు అందుబాటులో ఉంటారు సో మరి మీ ఎమ్మెల్యే గురించి మీ మాటల్లో చెప్పాలంటే మేడం ఆ ఎమ్మెల్యే నిద్ర లేచిన మొదలు పడుకున్నంత వరకు ఆయన ఇరవై నాలుగు గంటలు మా ప్రజల్లోనే ఉంటాడు ఏ మండలంకి వెళ్ళి ఎవరు ఫోన్ చేసినా ఏ ఏ మున్సిపాలిటీకి వెళ్ళి ఎవరు ఫోన్ చేసినా ఎమ్మెల్యే గారు ఎంబడే టేకప్ చేసి హాస్పిటల్ కానీ పని కానీ ఏ శాఖ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ శాఖ కానీ తర్వాత విద్యుత్ శాఖ కానీ ఎమ్మడి ఆ సమస్య అధికారులతో మాట్లాడి మా సమస్య పరిష్కరిస్తారు ఎమ్మెల్యే గారు ప్రతినిత్యం ప్రజలు ఉంటాడు మేడం ప్రతినిత్యం ఏదో మండల ప్రోగ్రామ్ ఉంటుంది ఏదో మున్సిపాలిటీ ప్రోగ్రామ్ ఉంటుంది ఎమ్మెల్యే గారు తొమ్మిది అంటే హైదరాబాద్లో ఉండే ఉండడు ఒకవేళ మేము హైదరాబాద్ ఎమ్మెల్యే గారిని కలవాలంటే మేము ఎన్ని గంటల లోపు హైదరాబాద్ పోతేనే మాకు ఎమ్మెల్యే గారు కలుస్తారు తొమ్మిది నైన్ ఏం దాటిందంటే మాకు ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎమ్మెడే కాన్సరెన్స్కి వచ్చేసాడు ఒకవేళ కొంచెం సమయం లేట్ అయినా కానీ మళ్ళీ మా ఎమ్మెల్యే గారు ఎక్కడ అక్కడికి వెళ్ళి మా ఎమ్మెల్యే గారితో అధికారులకు ఫోన్ చేపించుకొని సార్ తోటి ఏమన్నా ఏమన్నా ప్రొసీజింగ్ ఏమన్నా లేకపోతే సార్ లెటర్ అవసరం ఉంటే లెటర్ తోటి ఏమైనా సంబంధిత దానికి సంబంధించిన అంశాన్ని మేము అందులో రాయించుకొని సార్ తోటి అవి తీసేసుకొని కూడా మేము పైన పని చేయించుకుంటాం మేడం ఎలాంటి ప్రాబ్లం ఉంది అన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ మేడం నూటికి నూరు శాతం మేడం నూటికి నూరు శాతం మరి మీ మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పాలంటే ఎవరైనా లేదా మీరే ఫస్ట్ టైం మా అంటే మా తాత కానీ మా నాన్న కానీ అందరూ రైతు కుటుంబం మేడం మాది అంటే మా పూర్వ అంటే పుట్టుపూర్వం నుంచి మా మొత్తం రైతు కుటుంబం మేడం నేను ఒక్కనే మళ్ళు ఇద్దరు వాళ్ళు వ్యవసాయం చేస్తారు వాళ్ళు వ్యవసాయం చేస్తుండేవారు అయితే నేను ఒక్కనే ఇక నేను డిగ్రీ వరకు చదువుకున్నాను నేను చిన్నప్పటి నుంచి నేను అన్ని అన్ని కార్యక్రమాల్లో ఊర్లో చురుగ్గా పాల్గొనేవని ఆ విధంగా నేను నా రాజకీయ నేపథ్యం స్టార్ట్ అయింది మేడం మరి చదువు తర్వాత నుంచి రాజకీయాల్లోకి వచ్చారు మరి ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాల్లోకి రావడం కానీ అసలు మీద మీకు ఇంట్రెస్ట్ కలగడం కానీ ఎవరి ద్వారా జరిగింది అనుకోవచ్చు మేడం ముఖ్యంగా చెప్పాలంటే మా గ్రామ పెద్దలు ఫస్ట్ దేశం మల్వల్ రెడ్డి గారు మాధవేయ గారు తర్వాత ఇప్పుడున్న సర్పంచ్ ఎంకరెడ్డన్న గారు కానీ మదన్ మోహన్ రావు గారు కానీ ఇప్పుడు మా పాలక మండలి సభ్యులు కూడా మాకు సహకరిస్తారు ముఖ్యంగా ఏంటంటే మాకు మా మా గతంలో పరిపాలించిన మా సర్పంచులు ఎంపీపీలు ఎంపీటీసీలు మాకు వాళ్ళు ఆదర్శంగా తీసేసుకొని నేను వాళ్ళ అరుగుజాలలో ముందుకెళ్ళాలి మన గ్రామాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి నామంతో పాతున్నా అని చెప్పేసి రైతులకి రావడం జరిగింది మేడం మరి రాజకీయాల్లోకి వచ్చారు ఈరోజు ఎంపీటీసీ పదవిలో ఉన్నారు మరి సాటిస్ఫాక్షన్తో ఉన్నారు అనుకోవచ్చేసారంటే మీ గ్రామంలో మీరే స్వయంగా డెవలప్మెంట్ చేసుకునే ఛాన్సెస్ ఉందా మరి గ్రామ ప్రజలు మీకు ఇచ్చారు సో ఎలా అనిపిస్తుంది మేడం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ కూడా మేము ఎక్కడ కూడా దుర్వినియోగం చేయలేదు మేము ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటున్నాము మేము మాకు ఇంత ముందుకు ఆసరా పెన్షన్లు రెండు వేల మన కేసీఆర్ ఫస్ట్ పీరియడ్ ముఖ్యమంత్రి అయినప్పుడు మాకు నాలుగు వందల పెంచాలు కొత్తగా మంజూరు అయినప్పుడు మేము కొత్తగా ఎంపీస్ మళ్ళీ మేము మా బాడీ వచ్చిన తర్వాత మా సర్పంచ్ గారు నేను మా కార్యదర్శి మా పాలకమాడి యంత్రాంగాలు చేసి మన ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ నూ మళ్ళ కొత్తగా వన్ సిక్స్టీ టూ నూట రెండు మంజూరు చేయించుకున్నాము మా ఎమ్మెల్యే గారి సహకారంతో తర్వాత ఇప్పుడు కొత్త పాత నాలుగు వందలు ఇప్పుడు కొత్తవి వన్ సిక్స్టీ టూ దాదాపుగా ఐదుల పైన ఐదుల పైచులు కూపించాల్సి అసలుపించాల్సి మాకు రావడం జరుగుతుంది మేడం తర్వాత మేము సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఇవి ఎట్లా ఉన్నాయి సార్ అంటే అర్హులైన వారందరికీ వస్తున్నాయా లేకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సంక్షేమ పథకాలు మేడం ఆల్మోస్ట్ అర్హుడ అర్హు అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి మొత్తం టేకప్ చేస్ట్ మేడం వాళ్ళందరూ సర్ ఉన్నారు మేడం అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఓకే మరి ఇక్కడ మనకి ఇంతకుందే చూసుకుంటే తెలంగాణలో వాటర్ ఫెసిలిటీ కొన్ని కిలోమీటర్లు వెళ్ళి తీసుకొచ్చుకునే పరిస్థితి సో అందరికీ తెలిసిందే నీళ్ళకి ఎంత ఇబ్బంది పడే వాళ్ళము సో మరి మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అంటే ఇంటింటికి నల్ల కనెక్షన్స్ కానీ మరి గ్రామ ప్రజల ఒపీనియన్ కానీ ఎలా ఉంది అనుకోవచ్చు మేడం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ప్రవేశ ప్రజ్ఞా పథకాలలో రైతు బంధు రైతు బీమా ఈ రెండు అంశాలను ఐక్యరాష్ట్ర సమితి గుర్తించి ఈరోజు మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మంచి గుర్తింపు రావడం జరిగింది అందులో భాగంగానే అంటే మనం గతంలో ఇరవై సంవత్సరాల క్రితం మన వాళ్ళు అంటే బో బోరు బోరుబాయ్ దగ్గర కానీ చిన్న చిన్న బోర్ దగ్గర బోరు దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చుకునేవారు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద నిర్ణయం తీసుకొని నలభై వేల కోట్లతోటి మనకు మిషన్ భరిత ప్రాజెక్టు చెప్పడం జరిగింది ఎన్నికల ఎన్నికల ఎన్నికలు ఇచ్చిన హామీల ప్రకారం ఎన్ని మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ వరకు మన 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 ప్రాంతానికి ఎన్నికి రావడం జరిగింది మేడం మిషన్ భగీరథ వాటర్ మిషన్ భగీరథ వాటర్ రావడం వలన అంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అనారోగ్యం కాకుండా ఆరోగ్యంగా ఉన్నారు వాటర్ మంచిగా వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ప్రజలు అంటే రైతులు కానీ తర్వాత వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ కార్మికులు కానీ ఉదయాన్నే వాటర్ అంటే వాళ్ళు వాళ్ళు వాటర్ తీసేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం వాళ్ళు అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఈ మిషన్ భరిత వాటర్ చాలా దోహదపడదు మేడం ఏ విధంగా అంటే మనకు వాటర్ లేకపోతే ఒక టూ త్రీ అవర్స్ మనకు వాటర్కే సమయం కెటాచ్ వస్తుంది అలాంటి మనకు మన ఈ జామున ఐదు నుంచి ఆరు గంటల మాత్రమే వాటర్ రావడం వల్ల గంటలో వాటర్ మొత్తం పట్టేసుకొని వాళ్ళు వెంబడే వాళ్ళు ఇతరత్ర రైతులు రైతుల పని కార్మికులు కార్మికుల పని ఉద్యోగులు ఉద్యోగుల పని ఆ విధంగా అంటే ఆ విధంగా పాజిటివ్గా ముందుకోవడం అంటే దోహద దోహదపడేది మిషన్ భరిత వాటర్ అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మేడం ఇప్పుడు అయితే వరకు చాలా వరకు డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి మార్షల్ లో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మాక్సిమం ఫోర్ ఇయర్స్ సో నెక్స్ట్ వన్ ఇయర్ లో ఏమేమి ప్లానింగ్స్ ఉన్నాయి మనకి ఇంకా ఈ విలేజ్ ఎలాంటి డెవలప్మెంట్ పర్పస్ గా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు సార్ మేడం ఇప్పుడు మేము అంటే ఆల్రెడీ ఐదు సిస్టర్లు ప్రొసెసింగ్ వచ్చేసినాయి కొత్తగా మా మార్చల మెయిన్ రోడ్ నుంచి దాదాపు జిల్లాల బార్డర్ వరకు ఒక కిలోమీటర్ అవుతుంది మేము ఎమ్మెల్యే గారిని డబ్బులు డబుల్ సిస్టర్ రోడ్ సాంక్షన్ అని చెప్పేసి సార్ గారు పదిపడడం జరిగింది గవర్వ ఎమ్మెల్యే గారు కూడా ఇరవై వేల దగ్గర కూడా మా ప్రభుత్వాలను అందించడం జరిగింది మాకు ఇరవై ఈ నెలలో ఈ నెల రెండులో ఆ వరకు కూడా మేము ఎమ్మెల్యే గారిని టేకప్ చేస్తున్నాం మేడం అదేవిధంగా నలభై సంవత్సరాల కింద ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్లను కూడా కొత్త అంటే కొత్తగా ఆ స్థానంలో కొత్తగా విద్యుత్ లైన్ కానీ కరెంటు పోల్స్ కానీ ఏర్పాడాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు అయిపోయిపోయిపోయిపోయిపోయినాం ఆ విషయం కూడా ప్రతిపాదన కూడా ఆల్రెడీ ఇప్పుడు లైన్లో ఉంది మేడం అంటే ప్రాసెస్ లైన్లో ఉంది ప్రాజెక్ట్ అంటే ఆ ఫైల్ లైన్లో ఉంది మేడం ఇంకా అంటే ఇంకా పెద్ద అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కాబట్టి వీళ్ళిద్దరు సహకారంతో ఇంకా ముఖ్యమంత్రి సహకారంతో ఇంకా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున్లో గ్రామాన్ని ముందు తీసుకోవాలని చెప్పేసి మేము దృఢంగా ఉన్నాం మేడం ఓకే మరి ఇప్పుడున్న ఎంపీటీసీ వ్యవస్థ గురించి తీసుకుంటే మరి ఫండింగ్ విషయం కానీ వర్క్స్ విషయంలో కానీ అసంతృప్తి భావనతో ఉన్నారు విధులు నిధులు లేని పరిస్థితి ఈ ఎంపీటీసీల సిచ్యువేషన్ మాకొద్దు ఈ పవర్స్ లేని పదవి మాకొద్దు ఈ వ్యవస్థనే రద్దు చేసేయండి లేదా మేమే రాజీనామా చేస్తామని కొంతమంది ఎంపీటీసీలు అంటున్నారు సో ఓకే ఎంపీటీసీగా మరి ఏమంటారు మేడం మీరు అన్న దాంట్లో కొంత వాస్తవ పరిస్థితి ఉంది మేమంటే ఇక ఇంకా అంటే మండలానికి అంటే ఎంపీటీసీ ఫండ్ కొంచెం తక్కువ వచ్చినప్పటికి కూడా మేము వచ్చిందాన్ని ఆల్రెడీ మాకు ఆరు లక్షల రూపాయలు ఇప్పటికి రావడం జరిగింది ఎంపీటీసీ కోట కింద ఆరు లక్షల రూపాయలు మేము ఎక్కడైతే అంటే మా గ్రామ పెద్దలతోటి మా మా సర్పంచ్ గారితోటి మా పాలక మండలితో ఆలోచన చేసేసి ఎక్కడైతే స్లంబ్ ఉందో ఆ స్లంబ్ ఏరియాలో ఆరు లక్షల రూపాయలు మేము అక్కడ డ్రైనేజ్ ఏర్పాటు జరిగింది ఆ డ్రైనేజ్ వల్ల రెండు వార్డుల ప్రజలు సంతోషంగా ఉన్నారు మాకు ఇప్పుడు కూడా మళ్ళీ ఈ నెలలో ఈ నెలలో లాస్ట్ వరకు మళ్ళీ నాలుగు లక్షల రూపాయల ప్రొసెసింగ్ వచ్చేస్తుంది ఇది డ్రైనేజ్ సంబంధించింది దాన్ని కూడా మళ్ళీ ఎక్కడైతే ఎక్కడైతే స్లంబ్ ఉంటుందో మా పెద్దలతోటి మా సర్పంచ్ కూడా ఆలోచన చేసేసి ఆ నాలుగు లక్షల వరకు కూడా అక్కడనే ఏర్పాటు చేయాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చిన మేడం మీరు అన్నట్టు ఏంటంటే ఫండింగ్ తక్కువ ఉండొచ్చు కాకపోతే మనం ఇక అంటే మనం ప్రభుత్వంకి వెళ్ళి ఏ విధంగా మనం ఏ విధంగా రాబట్టుకోవాలి

మేము ముఖ్యంగా ఏంటంటే మా ఎమ్మెల్యే గారికి టికెట్ వస్తుంది మా ఎమ్మెల్యే గారు మేము గెలిపించుకుంటాం మా గెలిపిన తర్వాత మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ పంచ్ అదే మన సర్పంచ్ ఎలక్షన్ కోడ్ అప్పుడు మళ్ళీ మా పార్టీ పెద్దల నిర్ణయం మా ఎమ్మెల్యే గారి నిర్ణయం మా కార్యకర్తల నిర్ణయం మేరకు నేను ముందుకు ఎందుకంటే మేడం పెద్ద విలేజ్ మనం నేనే అంటే నేను ఒక్కరినే అంటే చాలా కొన్ని రకాలు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మా పెద్దల నిర్ణయం మా సర్పంచ్ గారి నిర్ణయం మా కార్యకర్తల నిర్ణయం ప్రకారం నేను ముందుకు వెళ్దామని నా అభిప్రాయం మేడం మరి ఎంతో నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అంటే ఇంత నమ్మకంతో మరి మిమ్మల్ని ఎంపీటీసీగా గెలిపించారు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది గ్రామ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మేడం మేము రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎంపీటీసీ గెలవడం జరిగింది అంత ముందుకైనా సరే మేము రెండు వేల రెండు నైంటీ నైన్లో మా వాళ్ళు ఎమ్మెల్యే గారికి ఎంబడి ఉండడం జరిగింది నేను రెండు వేల తొమ్మిది అంటే రెండు వేల ఆరు సర్పంచ్ ఎలక్షన్లో అప్పుడు మేము మా సర్పంచ్ని రెండు రెండు కాసేటండి గెలిపించుకోవడం జరిగింది గాంధీ విజయన సంఘంకి వెళ్ళి మేము పెద్ద ఎత్తున పోరాటం చేసి మా క్యా మా క్యాండిడేట్ మేము గెలిపించుకున్నాము ఆ రోజు నుంచి రోజు మేము ప్రజల్లో ఉంటున్నాము రెండు వేల నాకు పది వరించింది అనే రేపు రాబోయే రోజుల్లో కూడా నూటికి నూరు శాతం సాధ్యమంతమంది ప్రజామేకమై ప్రజల బాగులు కోరుకోవాలి కోరుకో అంటే బాగులు చూస్తూ మంచిగా ఉండాలనేది నా అభిప్రాయం మేడం ఇంతకు ముందు చూసుకుంటే మరి ఈ విలేజ్ ఎలా ఉంది అంటే మరి అయిన తర్వాత బంగారు తెలంగాణ చేస్తాను సో అది సాధ్యమైంది అనుకోవచ్చు మేడం ఎయిటీ పర్సెంట్ బంగారు తెలంగాణ అయింది మేడం ఎందుకంటే సంక్షేమ పథకాలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి రైతు బంధు రైతు బీమా ఆసరా పింఛన్లు సీసీ రోడ్లు డ్రైనేజీలు స్కూళ్ళకి ఏం కావాలనో తర్వాత మెరుగైన వైద్యం తర్వాత హాస్పిటల్స్ కొత్త కొత్త హాస్పిటల్స్ మంజూరు చేయడం జరిగింది మేడం ఏ ఏ ఏ కోణంలో తీసుకున్నా గతంలో కంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు పదవి చెప్పిన తర్వాత అన్ని కోణాల్లో నూటికి నూరు శాతం మనం ఈ తొమ్మిది సంవత్సరాల పనులు కావడం జరిగింది మేడం మరి ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే రైతు బంధు మీద కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఎక్కువ ఎకరాల ఉన్న భూస్వామికి అసలు ఈ రైతు బంధు ఇవ్వడం ఎందుకు అదే ఐదు ఎకరాలు పది ఎకరాలు లిమిట్ పెడితే చిన్న కారు సన్నకారు రైతులకి యూజ్ ఉంటుంది కదా అని కొంతమంది గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్న మాటలు సో మీ ఒపీనియన్ ఏంటి సార్ మేడం మీరు అన్నది ఆల్రెడీ కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇవ్వాలంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే మనకు అంటే ఐదు ఇంత ఎంతమందికి ఉంది ఎక్కడెంతమంది ఉంది రెండెకరు ఎంతమందికి ఉంది పది ఎక్కడ ఎంతమందికి ఉందని చెప్పేసి ఒక మొన్న వివరణ ఇవ్వడం జరిగింది అంటే మనకు తక్కువ భూమి ఉన్న వాళ్ళు ఎక్కువ రైతున్నారు ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు తక్కువ రైతున్నారు కాబట్టి ఈ పథకాన్ని ఒక ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడతారు మేడం ఇది ఇంకా ఏ పని చేసినా మేడం ఇక ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉంటాయి గౌరవ ముఖ్యమంత్రి గారు కృత కృత నిశ్చయంతో దృఢ నిశ్చయం ముందుకెళ్తారు మేడం ఈ పథకాన్ని ఆపేది లేదు రైతు బంబం కానీ రైతు బీమా కానీ ఐక్యరాయ్య సమితి గుర్తించ ఐక్యరాజ్య సమితి గుర్తించిందంటే ఇది మామూలు విషయం కాదు అంటే ప్రపంచ స్థాయిలో ఈ మన ఈ రెండు ఈ పథకాలకు మనకు గుర్తింపు వచ్చిందని ఈ గుర్తింపు వచ్చిందంటే కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం ఓకే ఇది వినారు కదా సో మనకి ఎన్పిటిసి గారు ఇచ్చిన సమాచారం మరి గ్రామంలో ఎప్పుడు అందుబాటులో ఉంటూ మరి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నా కానీ మరి ఆ సమస్యల పరిష్కారం తీసుకుని కృషి చేస్తున్నారు అలాగే ముందు ముందు రోజుల్లో కూడా మరి ఇక్కడ గ్రామ ప్రజలకి అండగా నిలవాలని మరి మంచి పదవి సంపాదించి ఇక్కడ గ్రామ ప్రజలకి ఎలాంటి సమస్యలు ఉందన్నా కానీ ముందుండి మరి వాళ్ళ సమస్యలు తీర్చేయాలని మరి ఇంకా గ్రామాన్ని డెవలప్మెంట్ పర్పస్గా ముందుకు తీసుకెళ్లాలని మనం కూడా కోరుకుందాం సో ఇది ఇవంటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం